ఎవరు సుహాసిని తత్వాన్ని పొంది ఉన్నారో వారిని దేవతగా అనుకుని పూజించే విధానాన్ని సుహాసిని పూజ అంటారు. సుహాసిని అంటే పసుపు కుంకుమ కలిగిన స్త్రీలు అని అర్థం. సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహం ఎవరి మీదైతే ఉంటుందో వారు సుహాసిని తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి సుహాసిని పూజ ఎలా చేస్తారు, ఎందుకు చేయాలి, పూజా విధానం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారు ధరించే వివిధ రూపాలకు అనుగుణంగా ఈ సుహాసిని పూజ చేస్తుంటారు. బాల కుమారి సుహాసిని పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దంపతులు పూజలు ఈ సందర్భంలో జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు సుహాసిని పూజలు అంటే ఇంటి దగ్గరే జరిగినప్పటికీ ఇటీవల కాలంలో దేవాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది. సుహాసిని పూజలో ముత్తైదువులను అమ్మవారిగా భావించి అలంకరించడం పూజించడం జరుగుతూ ఉంటుంది. సుహాసిని పూజ ఇది శరద్ నవరాత్రుల్లో పాటించే ఆచారం. ఈ పూజ అసాధారణమైన ఆచారం. నవరాత్రి రోజుల్లో ఇది శుభప్రదమైనది. కావున ముత్తైదువులైన స్త్రీలు ఈ సుహాసిని పూజలో పాల్గొంటారు. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుకుయో నమః. భక్త మహాశైలందరికీ కూడా దేవి శరద్ నవరాత్రి శుభాకాంక్షలు. మన పీఠంలో ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణ తీసుకురావడానికి రేపు లలిత సుందర దేవి అవతారంగా ఏర్పాటు చేస్తూ భక్తులందరి మహిళలందరినీ కూడా సౌభాగ్యదాయం స్త్రీ స్వరూపము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా త్రికరణ శుద్ధిగా భావించి స్త్రీమూర్తి బలంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మిక శోభతో పెద్దచెందుతుంటే ప్రతి ఇల్లు కూడా అన్నపూర్ణ లలితాదేవి అవతారం ద్వారా విశేషంగా భక్తులందరి మహిళలందరినీ కూడా సౌభాగ్యదాయంగా స్త్రీ స్వరూపము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా త్రికరణ శుద్ధిగా భావించి స్త్రీమూర్తి బలంగా ఆరోగ్యంగా ఆధ్యాత్మిక శోభతో పెద్దచెందుతుంటే ప్రతి ఇల్లు కూడా ఆనందంతో వెలిగిపోతుందని ప్రగాఢమైన నమ్మకంతో ఇంటికి దీపం వెళ్ళాలని మనసులో మేము ప్రగాఢమైన విశ్వాసంతో సాక్షాత్ లలితా త్రిపుర సుందరికి చేసే 64 ఉపచారాలన్నీ కూడాను ఈ సువాసిని చేయడం జరుగుతుంది. దీనిలో లలితాంబికకి ధ్యాన శ్లోకం నుంచి మళ్ళీ శక్తిని లోపలికి మళ్ళీ అనుభవింపు చేసుకునేంత వరకు కూడా విశేషంగా 64 ఉపచారాలతో పూజ చేయడం జరుగుతుంది. ఈ 64 ఉపచారాలను ఏ విశేషతతో చేస్తున్నాము, మనసులో ఏ భావంతో చేస్తున్నాం అనేది వివరిస్తూ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ పూజ 6 నుంచి 7 గంటల సమయం ఉంటుంది. స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారి లాగా కూర్చొని ఆ పూజనంతా కూడా ఆస్వాదిస్తుంటే ఎంతో ఆనందము బలము సౌఖ్యము కలుగుతుంది. మనల్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మ కోపకు పాత్రలు అవుతారని మరి మంది కోరుతుంది. సర్వే జన ఎంతమందికి సువాసిని పూజ ఆయన సంకల్పం చాలా గొప్పది. తర్వాత మనం తరచుగా వింటుంటాము, మనం కూడా కొన్నిసార్లు చీట్లు ఉన్నాము. ఇంటికి గురువుగారు చెప్పినట్టు స్త్రీ శక్తి అన్నది చాలా, మన పిల్లలు బాగుండాలన్నా ఇంట్లో మనమైనా చెత్తవాళ్ళైనా కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళ అభివృద్ధి చెందాలని ఉంటుంది కదా. అలాగే మన గురువు గారు కూడా తన స్వార్థం ఏమీ లేకుండా ఇంత మందికి అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది చాలా ముఖ్యం కాబట్టి అది మనకు అందిస్తున్నారు.